ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరుగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గబ్బా గర్జనతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. 4 టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. ఈ విక్టరీతో భారత ఫ్యాన్స్ తో పాటు ఆస్ట్రేలియా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల జల్లులు కురిపించారు. అయితే ఈ టూర్ ను విజయవంతంగా ముగించిన టీమిండియాకు, అలాగే సహకరించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. కాగా ఆస్ట్రేలియా టూర్ ను ఘనంగా ముగించిన ఇండియన్ టీం సభ్యులకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. గురువారం తెల్లవారుజాము నుంచి టీం సభ్యులు ఒక్కొక్కరుగా స్వదేశానికి వస్తున్నారు. కెప్టెన్ అజింక్య రహనే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వీ షా ముంబైకి చేరుకున్నారు. అటు బ్రిస్బెన్ టెస్టు హీరో రిషబ్ పంత్ ఢిల్లీలో అడుగు పెట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన పంత్ అన్నాడు. సిరీస్ మొత్తం ఆడిన తీరుపై టీమంతా సంతోషంగా ఉందని చెప్పాడు.